తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో రూడా మూడో బోర్డు సమావేశాన్ని రూడా చైర్పర్సన్ శర్మిల రెడ్డి అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ కే దినేష్ కుమార్ రూడా వైస్ చైర్మన్ వి వివేక్లతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా శర్మిల రెడ్డి మాట్లాడుతూ రాజమహేంద్రవరంలోని పలు పార్కులను సుందరీకరణకు చేపట్టే పనులు టెండర్ల దశలో ఉన్నాయన్నారు. పుష్కర్ గడ్స్ లో డ్రెస్ చేంజింగ్ గదులకు టెండర్ల ప్రక్రియ పూర్తయిందని త్వరలో ప్రారంభించుకోవడం జరుగుతుందని తెలిపారు. రూడా పరిధిలో గల నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నామని తెలిపారు. పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా కొవ్వూరు నియోజకవర్గంలో రివర్ ఫ్రంట్ అభివృద్ధి, నిడదవోలు నియోజకవర్గంలోని మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందని తెలిపారు. In fact, many sectors are being covered, like tourism is being covered, highways, the connectivity is being covered, industrialization is being covered, there is some land which has been allocated to agriculture. So from corporation point of view, from Rajahmundry point of view, this is my observation. థర్డ్ బోర్డు మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది. సో ఈ టూ బోర్డు మీటింగ్స్ లో కూడా మేము ఎన్నో రకంగా కార్యక్రమాలు మరి ప్రణాళిక చేయడం జరిగింది. అందులో 90% ఆఫ్ వాట్ వీఆర్ టేకెన్ డెసిషన్స్ అన్నది 100% కూడా మేము మరి బోర్డు మీటింగ్ లో చెప్పడం జరిగింది. సో ఇందులో ప్రతిష్టాత్మకంగా డెవలప్మెంటల్ యాక్టివిటీస్కి వస్తే కనుక మనం జగనన్న విమెన్ సేఫ్ ఎవెన్ మన ఆగస్ట్ 18 లాంచ్ చేసాం. సో ఇప్పుడు సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దాని యొక్క వచ్చిన రెవెన్యూతోనే ఆ బాడీ కూడా ఆ యొక్క విమెన్ సేఫ్ ఎవెంట్ కూడా అయిపోయడం జరిగింది. సో త్వరలో అది కూడా ఓపెనింగ్ పెట్టుకోబోతున్నాం. సో ఇవన్నీ కూడా ఆన్ ప్రాసెస్లో ఉన్నాయి. సో లాస్ట్ బోర్డ్ మీటింగ్లో ఎమ్మెల్యేలతో ఒక కన్సర్న్ తీసుకొని సో ఆ ఏరియా ఎమ్మెల్యేలకి ఏదైతే రిక్వైర్మెంట్ అన్న ఆలోచనతో ఏదైనా రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందని ఆలోచనతో గౌరవ హోమ్ మినిస్టర్ గారు కూడా మరి అవుట్ డిస్ట్రిక్ట్ కూడా తీసుకెళ్ళడం జరిగింది. సో ఇవన్నీ ఆన్ గ్రౌండ్ అవ్వడానికి టైమ్ మరి గోపాల్పూర్ ఎమ్మెల్యే గారు రూడా పరిధిలో ఉన్నాయి అన్నీ కూడా యాడ్ అయినాయి. మా కాన్స్టిట్యూన్సీ ఒకటి యాడ్ అవ్వలేదని చెప్పి మాకు ఒక లెటర్ కూడా పెట్టడం జరిగింది. సో అది లాస్ట్ బోర్డులో మీటింగ్లో పెట్టుకున్నాం. అది పైన ఏంటి డిటీసీపీ పంపితే డిటీసీపీ వాళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు అని చెప్పి ఆమోదం కూడా ఇవ్వడం జరిగింది. ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.